ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं तच्छक्त्युपाधिसंयोगात् ब्रह्मैवेश्वरतां व्रजेत्। ఈ ఒరిజినల్ పంచదశ చూసేవాళ్ళు ఈ శ్లోకాన్ని 40వ శ్లోకంలో ద్వితీయ భాగముగా మీరు గ్రహించాల్సి ఉంటుంది, 40వ శ్లోకంలో సెకండ్ హాఫ్, 41లో ఫస్ట్ హాఫ్ కలిపి ఒక శ్లోకం. కోశోపాధి వివక్షాయాం యాతి బ్రహ్మైవ జీవతాం, అది. ఇప్పుడు మీకు ఓ విషయం చెప్తా, మీరు గమనించండి. మతములన్నీ కూడా హిరణ్య గర్భుడి వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే హిరణ్య గర్భుడు అంటే ప్రథమ జీవుడు, అంటే సమష్టి అభిమాని. ప్రథమ జీవుడు అన్న సమష్టి అభిమాని. దిస్ ఎంటైర్ బ్రహ్మాండాన్ని తనది నాది నేను అనే అభిమానాన్ని కలిగి ఉంటాడు హిరణ్య గర్భుడు. కాబట్టి ఆయన ప్రథమ జీవుడు, ఆయనకే మన మతంలో దేవుడని పేరు హిరణ్య గర్భుడు. సో క్రిస్టియానిటీలో గాడ్ అంటే ఎవరది? హిరణ్య గర్భుడు. ఇస్లాంలో అల్లా అంటే ఎవరది? హిరణ్య గర్భుడు. వైష్ణవులు విష్ణు అని వీళ్ళు పూజాది చేస్తూ ఉంటారు, చాలా గట్టిగా చేస్తారు. అది ఎవరా? విష్ణువు ఎవరు? హిరణ్య గర్భుడు. శైవులు శివుడు అనే పేరుతో పూజిస్తారు, రూపం మారుతుంది కానీ హిరణ్య గర్భుడే. పూర్వం మన దేశంలో గాణపత్యులను ఉండేవారు, ఇప్పటికి కూడా మహారాష్ట్రలో గాణపత్యులు ఉంటారు. సో మోరియా, గణపతి బొప్ప మోరియా అనే గాణపత్యులు, వాళ్ళు గణపతినే ఆరాధిస్తారు, ఇంకెవరినే ఆరాధించరు. ఒక రకంగా మోడర్న్ టైం గాణపత్యులు. ఈ మోడర్న్ టైమ్స్లో ఏమైందంటే అటువంటి ఒక నిష్ట తగ్గింది, వీళ్ళు చాలా వెర్సటైల్ కింద తయారయ్యారు. ఇప్పుడు ఇది ఎలాగంటే ఒకే స్టాక్ కొనుక్కుని ఆ స్టాకే పెరిగి మనకి సంపద లభిస్తుందని ఎదురు చూడడం ఒక పద్ధతి, మల్టిపుల్ స్టాక్స్ కొనుక్కుని సంపద పెరుగుతుందని ఎదురు చూడడం ఇంకో పద్ధతి. దీంట్లో ఏది తెలివైన పద్ధతి అంటే మీరు ఎవరు అడిగినా ఈ రెండో పద్ధతే తెలివైన పద్ధతి అనుకుంటారు. పూర్వం వాళ్ళు కొంచెం తెలుగు తక్కువగా ఉండేవారు. ఏదో రాముడు అంటే రాముడే, కృష్ణుడు అంటే కృష్ణుడే, గణపతి అంటే గణపతే, అలా ఉండేవారు. అలాంటి నిష్టను కలిగి ఉండేవారు. ఇప్పుడు కృష్ణ భక్తుడు అన్నాడు అనుకోండి, ఏదైనా కార్యం మొదలు పెట్టాలంటే కృష్ణుణ్ణి ధ్యానం చేసి మొదలు పెడతాడు, గణపతిని కాదు. కృష్ణ భక్తుడు అంటే అలా ఉంటాడు. అయోధ్యలో రామభక్తులు ఉంటారా, వాళ్ళు రాముడే ధ్యానం చేసి ఏ కార్యమైనా మొదలు పెడతారు, మళ్ళీ రాముడు భక్తుల నుంచి గణపతిలోకి మారరు. దే డోంట్ చేంజ్ లైక్ దాట్. అలా ఉండేవారు పూర్వం. అన్నిటికీ కృష్ణుడే, మంచి అయినా కృష్ణుడే, చెడైనా కృష్ణుడే, మంచి అయినా రాముడే, చెడైనా రాముడే. గాణపత్యులు ఎలా ఉండేవారో తెలుసునండి, కేవలము ఏదైనా పని మొదలుపెట్టేప్పుడు గణపతిని కాదు, ఫర్ ఎవ్రీథింగ్ గణపతి గాణపత్యులు. సౌరులు ఫర్ ఎవ్రీథింగ్ సూర్య భగవాను ఆరాధించేవారు, సన్ వర్షిప్. శాక్తేయులు అయితే మీరు కృష్ణ కాన్షియస్నెస్ పీపుల్, అలాంటి వాళ్ళు ఇప్పుడున్న కృష్ణ కాన్షియస్నెస్ పీపుల్ వాళ్ళు ప్రతిదానికి కృష్ణుని ఆరాధిస్తారు. వాళ్ళు గణపతి పూజ అవి చేయరు, జనరల్గా చేరే అనుకుంటున్నాను నేను. దే మే ఇన్కార్పొరేట్ హీర్ అండ్ దేర్. ఆధునిక కాలంలో అంటే తరువాతి కాలంలో కొంత వెర్సటిలిటీ వచ్చింది. సో ఈ విధంగా ఎన్ని పేర్లతోటి మీరు ఆరాధిస్తున్నా ఆ పేర్లు ఆ రూపములు అన్నీ కూడా వైదిక సాహిత్యంలో ఏది హిరణ్య గర్భ అని నిర్దేశించబడినదో దానికి చెందినవియే. ఓకే, హిరణ్య గర్భుడు అంటే దేవుడు అనమాట, సమష్టి. ఏమండి, సమష్టి ఎప్పుడు ఉంటుందండి? వ్యష్టి ఉన్నప్పుడే ఉంటుంది. సమ్ అష్టి వి అష్టి, వ్యష్టి లేకుండా సమష్టి ఉండదు. హోల్ ఎప్పుడు ఉంటుంది? పార్ట్ ఉన్నప్పుడు ఉంటుంది. పార్ట్ ఎప్పుడు ఉంటుంది? హోల్ ఉన్నప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే మీరు సమష్టి హిరణ్య గర్భుణ్ణి పెట్టుకున్నారో మీరు వ్యష్టి అవుతారు. మీరంటే జీవుడు వ్యష్టి అవుతాడు.
మతములన్నీ కూడా ఈ మోడల్లోనే నడుస్తాయి. ప్రాచీన మతములు, శైవ వైష్ణవ ఇత్యాది మతములు, ఈవెన్ వైదిక మతములు హిరణ్య గర్భుణ్ణి మోడల్లోనే నడుస్తాయి. ఆధునిక మతములు లైక్ అయ్యప్ప, లేకపోతే షిరిడీ బాబా, ఇటువంటి మతములు కూడా ఇదే మోడల్లో నడుస్తాయి. ఆ హిరణ్య గర్భుడి ప్లేస్లో షిరిడీ బాబా ఉంటాడు, అయితే హిరణ్య గర్భుడి ప్లేస్లో అయ్యప్ప ఉంటాడు. వీడు భక్తుడు. ఈ మోడల్లో నడుస్తాయి మతములన్నీ, ఈ మోడల్లో ఉంటాయి. ఏమండి, ఫిలాసఫీ అంటే ఎక్కడ మతము అంతమవుతుందో అక్కడ ఫిలాసఫీ ఆరంభమవుతుంది. ఫిలాసఫీ ఇక్కడ ఆరంభమవుతుంది. అర్థమైందండి మీకు? ఇక్కడ ఫిలాసఫీ ఆరంభం. ఈ పాయింట్ నాకు మా నాయనగారు చెప్పారు. ఒకసారి ఏదో చర్చలో వైష్ణవ శైవ ఇటువంటి చర్చ వచ్చినప్పుడు, అరే వీళ్ళందరూ అంటే రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీళ్ళ భాష్యాలు, సిద్ధాంతాలు, అద్వైతానికి అవి ఢీ కొట్టే ప్రయత్నము, ఇదంతా చూసి ఆయన ఉన్నారంటే అద్వైతానికి విరోధం ఉండదు, వీళ్ళు హిరణ్య గర్భుడితో ఆగిపోతారు. వీళ్ళు రామానుజాచార్యులు ఆయన ఎంత ఫిలాసఫీ చెప్పినా హిరణ్య గర్భుడితో ఆగిపోతారు. ఆ హిరణ్య గర్భుడికి ఆయన హిరణ్య గర్భుడు అండవు, విష్ణువు అంటాడు, ఆయన నారాయణుడు అంటాడు, లేదా విష్ణువు అంటాడు, కానీ అది హిరణ్య గర్భుడే. ఆ హిరణ్య గర్భుడికి జీవులందరూ అంగములు, శేష ఇలాగంటి శేష అంటే అంగం, అక్కడ ఆగిపోతాడు ఆయన. మధ్వాచార్యులు అయితే అక్కడే ఆగిపోతారు. కాబట్టి వీళ్ళందరూ హిరణ్య గర్భుడి దాకా వచ్చి అక్కడ ఆగిపోతారా? శంకరులు అసలు హిరణ్య గర్భుడి దగ్గరే మొదలవుతారు ఆయన. ఉదాహరణకి పంచీకరణం తీసి చూశారనుకోండి, పంచీకరణంలో వ్యష్టి జీవుణ్ణి ఆయన స్వీకరించలేదు, సమష్టి జీవుణ్ణే స్వీకరించారు. అక్కడి నుంచే పోవడం, దీన్ని ఏకజీవవాదము అంటారు. ఒకడే జీవుడు, వాడే హిరణ్య గర్భుడు. ఈ ఏకజీవవాదం వేదాంత గ్రంథాల్లో తరచుగా ఉంటుంది, అక్కడ మొదలవుతారు. వీడు ఈ జీవులు, ఇన్ని జీవులు లేరు, ఒకడే జీవుడు ఉన్నాడు. ఎవడు వాడు? హిరణ్య గర్భుడు. ఈ జీవులందరూ కూడా హిరణ్య గర్భునిలో అంతర్గతమై ఉంటారు. ఇప్పుడు మీలో ఎంతమంది ఉన్నారు? మీలో ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఉన్నారా, అనేక మంది ఉన్నారా? ఒకడే ఉన్నారు. బ్యాక్టీరియాలో అవన్నీ మీలో ఉన్నప్పటికీ మీలో ఉన్నది ఒకడే. టైఫాయిడ్ చేసిందనుకోండి, టైఫాయిడ్ కానీ గాడ్ ఫర్బిడ్, ఏదో జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిందంటే లోపల ఏదో బ్యాక్టీరియా ప్రవేశించిందనమంటే కదా. కాబట్టి ఇప్పుడు ఎంతమంది జీవులు ఉన్నట్టు? ఒకడే బ్యాక్టీరియాతో సహా ఒకడే. జ్వరం రానక్కర్లా, మామూలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా పొట్టలో బ్యాక్టీరియా ఉంటాయి, అవన్నీ కలిపి ఒకడే వీడు, నేను అనేవాడు ఒకడే. అలాగే మనందరినీ తనయందు కలిగి ఉన్న హిరణ్య గర్భుడు ఒక్కడే, ఏకజీవుడు. ఎనీవే, ఈ కాబట్టి హిరణ్య గర్భుడితోటి మతములు అంతమవుతాయి. హిరణ్య గర్భుడి దగ్గర ఫిలాసఫీ ప్రారంభమవుతుంది. హిరణ్య గర్భుడికే దేవుడు అని పేరు. సమష్టి, ఆయనకి ఎదురుబొదురుగా ఎవరుంటారు? వ్యష్టి ఉంటారు. ఇప్పుడు ప్రశ్న, ఇక్కడ ఫిలాసఫీలో ప్రశ్న ఏమిటంటే, ఈ సమష్టి వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు సమష్టి వ్యష్టి ఆరంభమా, అంటే ఇదే ఫైనలా, లేకపోతే దీనికంటే పైన ఏదైనా ఉందా? వేదాంత డిండిమిలో ఈ విచారం బాగుంటుంది. సమష్టి వ్యష్టి రెండు పదార్థములు గలవు అని ఆయన అలా మొదలు పెడతారు. ఇది వేదాంత డిండిమహ అంటాం. కాబట్టి సమష్టి వ్యష్టి రూపంగా మనకి ఈ బ్రహ్మాండము గలదు. ఇది దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నాం, ఈ సమష్టి వ్యష్టి రూపంగా ఉండే బ్రహ్మాండానికి ఒక ఆరిజిన్ ఏదైనా ఉందా లేదా? మీరు ఈ ప్రశ్న అయ్యప్ప భక్తులను అడగండి. అయ్యప్ప దేవుడు, నేను భక్తుణ్ణి, మేమిద్దరము ఇంకో తత్వం నుంచి వచ్చాము అన్నట్లయితే దీన్ని ఆ తత్వాన్నే ఆరాధించవచ్చు, మధ్యలో అయ్యప్ప ఎందుకు? కాబట్టి వాళ్ళు ఏమంటారు? అయ్యప్ప ఫైనల్ అంటారు. వైష్ణవులను అడగండి, విష్ణువు ఫైనల్. అలాగ వీళ్ళు ఆ హిరణ్య గర్భస్థానాన్ని ఫైనల్ అని పెట్టుకుని మతాలని నడిపించుకుంటూ ఉంటారు. వేరే ఫిలాసఫర్ ఓ ప్రశ్న అడుగుతాడు, ఈ బ్రహ్మాండము అనగా ఒకవైపు సమష్టి ఇంకోవైపు వ్యష్టి ఉన్నదాని పేరు బ్రహ్మాండము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే ఫైనలా? ఇదే ఫైనల్ అయితే ద్వైతమే ఫైనల్ అవుతుంది. లేక ఇది ఎక్కడి నుంచైనా ఆరిజినేట్ అయిందా, అంటే ఇది బ్రహ్మ నుండి ఆరిజినేట్ అయింది. అంటే ఎలాగా? ఆ బ్రహ్మయే ఒకవైపు హిరణ్య గర్భుడుగా,
ఇంకోవైపు జీవుడుగా ప్రకటమైనాడు. పూర్వం వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారో లేదో, పూర్వం వాళ్ళు ఒంటరిగా కూర్చుని పేకాట ఆడుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా మీరు అలాంటి వాళ్ళని చూసారా? ఒక్క ఆయన కూర్చుని పెద్ద ఆయన ఆ మొక్కలు తీసుకుని తన వైపు ఆయనే పంచుకునేవాడు, అవతల వైపు ఆయనే పంచుకుని కొంతసేపు ఇటువైపు ఆడి కొంతసేపు అటువైపు ఆడి, కొంతమంది అయితే కుర్చీ కూడా మారి వెళ్ళి ఆడేవారు. కొంతమంది ఈ కుర్చీలో కూర్చుని ఇది నా పక్షం అది వాడి పక్షం అని ఆడేవారు. దీనికి ఏదో పేరుంది ఆ ఆటకి, సాలిటైర్. మొత్తానికి సాలిటైర్ ఆ ఆట పేరు. సాలిటరీ అంటే ఏకాంతము అని అర్థం. సాలిటరీ అంటే ఏకాంతము. కాబట్టి సాలిటరీ అన్నది సాలిటైర్ నుంచైనా వచ్చి ఉండాలి, లేకపోతే సాలిటైర్ సాలిటరీ నుంచి వచ్చి ఉండాలి, లేకపోతే రెండు కలిసి ఏదో సింగిల్ రూట్ నుంచి వచ్చాయి. అది సాలిటైర్ చాలా చక్కటి పేరు. ఇదంతా కూడా నిర్గుణ పరబ్రహ్మకి సాలిటైర్. ఆయన ఒకవైపు హిరణ్య గర్భుడుగా ఇంకోవైపు జీవుడుగా ప్రకటమైనాడు. ఏమంటే హౌ కుడ్ హీ డూ దాట్? హౌ కుడ్ హీ డూ దాట్? తనే హిరణ్య గర్భుడు తనే జీవుడు అంటే హీ మస్ట్ హ్యావ్ టేకెన్ సంథింగ్, దేన్ని హోల్డ్ చేసి ఒకదాన్ని పట్టుకుని హిరణ్య గర్భుడు అవుతాడు, మరో దాన్ని పట్టుకుని జీవుడు అవుతాడు. దాన్నే ఉపాధి అంటారు. ఏమంటే ఉపాధి సత్యమైతే ద్వైతమా ద్వైతమా? ద్వైతం అయిపోతుంది. కాబట్టి ఉపాధిని ఒక సత్యము, పరబ్రహ్మని ఇంకో సత్యము. కాబట్టి ఉపాధి ఎప్పుడు కల్పితమే, ఉపాధి కల్పితమే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఉపాధి కల్పితము ఉన్నదానికి దృష్టాంతంగా చెప్తున్నా. మీరు మామూలుగా కూర్చుని ఉంటారు, యూఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ ప్లేస్, యూఆర్ నైదర్ ఫాదర్ నార్ హస్బెండ్. ఏమండి, ఈ లోపల ఒక యంగ్ మ్యాన్ వచ్చి మీ ముందు నిలబడతాడు. నిలబడేప్పటికీ మీలో ఉన్నటువంటి ఆ ఫాదర్ ఉపాధి పైకి వస్తుంది, అది ముందు పైకి వస్తుంది. ఆ మైండ్లో ఉంటుంది ఆ వాసన, ఫాదర్ ఉపాధి, అది పైకి వస్తుంది. అది పైకి రాగానే మీరు యు ఐడెంటిఫై విత్ ఇట్, దెన్ యూ బికమ్ ఏ ఫాదర్ అండ్ టాక్ విత్ దట్ యంగ్ మ్యాన్. వాళ్ళు వెళ్ళిపోతాడు, మళ్ళీ మీరు న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటారు. ఈ ఫాదర్ ఉపాధి ఏమైంది? విలీనమైపోయింది. వాసనారూపంగా ఉంటుంది కానీ విలీనమైపోయి ఉంటుంది. ఈ లోపల భార్య వచ్చి ఏమండి ఇవాళ వంట ఏం చేయమంటారని అడుగుతుంది. ఎన్ని కూరలు ఉన్నాయంటే ఒక్కటే కూర ఉంది, ఇంకా అడగడం ఎందుకు? ఇప్పుడు వంకాయలు మాత్రమే ఉన్నాయి, ఇంకా అడగడం ఎందుకు? అంటే వంకాయలు పచ్చికారం పెట్టి చేయమంటారా, ఎండుకారం పెట్టి చేయమంటారు? దాంట్లో వెరైటీలు ఉంటాయి, అందుకోసం అడగాలి. ఓకే, ఆవిడ వస్తుంది, ఏం కూర చేయమంటారు అని అడగడానికి వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే వీడి మనస్సులో భర్త అనే ఉపాధి వాసనారూపంగా అది వెంటనే స్ప్రింగ్స్ అప్. ఆవిడ్ని చూడగానే అది పైకి వచ్చేస్తుంది. పైకి రాగానే వీడు భర్త అయిపోతాడు, ఐడెంటిఫైస్ విత్ దట్ ఉపాధి, భర్త అయిపోతాడు. అప్పుడు భార్యకి సమాధానం చెప్తాడు. ఏమంటే వీడు అసలు ఇప్పుడు భర్త అయిన వాడు వీడే, తండ్రి అయిన వాడు వీడే, వీడు అసలు ఏమిటిది? అసలు ఇవేమీ కాదు. మరి ఈ వాసనలు ఏమిటి? అవి సత్యములా అసత్యములా? అసత్యములు, కల్పితములు. ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్కి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు ఎందుకు పెడతారనుకుంటున్నారు? ఆ ధ్యాసని బలం చేయటం కోసం. నేను ఈమెకు భర్తను అనే అధ్యాసని బలం చేయటం కోసం ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడతాడు. ఆమె వీటితో మాట్లాడిన కూడా మాట్లాడదు. ఆమె వీడికేసి ముఖం ఎత్తి చూడదు, వీడితో మాట్లాడదు. వీడు మాట్లాడదామని ప్రయత్నం చేసినా ఆవిడ తిరస్కారం చేస్తుంది. కానీ ఊళ్ళో ఉన్నవాళ్ళు 1000 మంది వచ్చి భోజనం చేసి వెళ్ళారు. ఇప్పుడు వీడు భర్త ఏడాగా అవుతాడా ఆవిడ? అవుతాడు. ఆవిడ తిరస్కారం చేసినా వీడు భర్త, ఎందుకంటే ఉళ్ళ వాళ్ళందరూ వచ్చి భోంచేసి అక్షతలు వేసి వెళ్ళారు కదా, వీడు భర్త. ఇప్పుడు ఈ భర్త అనేటువంటి వాసన వీడిని ఎంతవరకు వెంటాడుతుంది అనుకుంటున్నారు మీరు? కట్టెల వరకు వెంటాడుతుంది. అంతవరకు వెంటాడుతుంది. ప్రాణం విడిచిపెట్టే ముందు ఆవిడ కేసి చూసి నేను భర్తని నువ్వు భార్యవి నేను నీకంటే ముందు వెళ్ళిపోతున్నాను అని అలాగ అనుకుంటూ వీడు నోరు వెళ్ళబెడతాడు. అంతవరకు వెంటాడు అంటే ఉపాధి అనేది కాబట్టి అంత బలంగా ఉంది కాబట్టి సత్యం అనుకున్నారు. ఉపాధి అనేది అలా ఉంటుంది, ఉపాధి అనేది అలా ఉంటుంది.
అయితే మన వాళ్ళు ఒక లీగల్ మెథడ్ ఒకటి కనిపెట్టారు. లీగల్ మెథడ్ ఏమిటి? డివోర్స్కి అప్లై చేయడం. డివోర్స్కి అప్లై చేసి ముందు కొంత లాయర్లు కొంత దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తారు. డివోర్స్ సుఖంగా తేలిగ్గా బయటపడవచ్చు కదా, కానీ లాయర్స్ పడనివ్వరు. వీళ్ళు తేలిగ్గా బయటపడితే లాయర్స్కి ఏమిటి ఉపయోగం? కాబట్టి లాయర్స్ ఏం చేస్తారంటే, మామూలుగా పక్షి ప్రతిపక్షి ఇద్దరూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సెటిల్ చేసుకుందాం అనుకున్నా, లాయర్స్ యువతల లాయరు అవతల లాయరు వాళ్ళిద్దరూ కలిసి కాఫీ తాగుతూ ఉంటారు. అక్కడ కోర్టు బయట కాఫీ హోటల్ ఒకటి ఉంటుంది, ఒక హట్ విలాస్ ఒకటి ఉంటుంది, ఒక దాన్ని కాకా హోటల్ అనో ఏదో ఉంటారు. దాంట్లో వాళ్ళిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు. ఓ రోజు రెండు కాఫీలకి డబ్బు వేడిస్తాడు, మరో రోజు రెండు కాఫీలకి డబ్బు వడిస్తాడు. వీళ్ళిద్దరూ లాయర్లు, వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళకి వీళ్ళు పొసగకుండగా వాళ్ళు కంటిన్యూ అయ్యేట్లాగా, యుద్ధం కంటిన్యూ అయ్యేట్లాగానే వాళ్ళు ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కబుర్లు చెప్పి అలా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఈ లాయర్లను పక్కన పెట్టి వీళ్ళు కనుక ఒక కంక్లూషన్కి వచ్చి ఏదో డబ్బు కొంత ఇవ్వడం పుచ్చుకోవడం ఉంటుంది, ఇచ్చేసి నేను భర్త కాదు నువ్వు భార్య కాదు అని వాళ్ళు కనుక సెటిల్ చేసేసుకుంటే అయిపోయిందంటే, ఇంక ఇప్పుడు భర్త భార్య అనేది ఉండదు. ఇదో పద్ధతి. ఇంకో పద్ధతి మన మహర్షులు కనిపెట్టిన పద్ధతి ఏమిటంటే సన్యాసము. వీటన్నిటినీ ఇవన్నీ కూడా ఒక రకం పద్ధతులు. వీటన్నిటినీ మించిన పద్ధతి ఇంకొకటి ఉన్నది. అదేమిటంటే, ఎదుటి వ్యక్తిని ఒక ఫుల్ ఇండివిజువల్గా గుర్తించి, ఒక వన్స్ ఓన్ ఆస్పిరేషన్స్ అన్నీ ఉన్నటువంటి ఒక పూర్ణ వ్యక్తిగా గుర్తించి రెస్పెక్ట్ ఇచ్చి, ఈ భర్త అనేది కల్పితము అని తెలుసుకుని ఉండిపోవడం. అప్పుడు డైవోర్స్ కోర్టుకి వెళ్ళక్కర్లేదు, హృషీకేశ గంగా స్నానానికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడున్నవాడు అక్కడే ఉండొచ్చు. అది మూడవ పద్ధతి, ఉత్తమోత్తమమైన పద్ధతి, శ్రీకృష్ణుడు బోధించిన పద్ధతి అది. అది వేదాంత పద్ధతి. ఈ సన్యాసము ఆ పద్ధతి వైపు దారితీసేదైతే దానికి కూడా అభ్యనుజ్ఞ ఇచ్చింది శాస్త్రం. శాస్త్రం అలాంటి అనుజ్ఞ ఇచ్చింది, శాస్త్రం ఇంకో అనుజ్ఞ ఇచ్చింది. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇక్కడ అవేం లేవు. ఊరికే నేను డైగ్రెస్ అయ్యి సరే టాపిక్ కంక్లూడ్ చేసి వెనక్కి వచ్చేసి ముందు దాంట్లో ఉండే మంచి విషయాలు చెప్పేసి వెనక్కి వచ్చేద్దామనే అభిప్రాయం. ఇంకో అనుజ్ఞ ఇచ్చింది, ఒకవేళ నీకు సంసారం మరీ భరించ శక్యం కానిదిగా ఉంటే, దుఃఖము యొక్క దుఃఖము టెన్షను ఎక్కువైపోయి నీకు సంసారం భరించలేనిదిగా ఉన్నట్లయితే, నీవు కొంచెం భర్త అయితే భార్యకు భార్య అయితే భర్తకు నచ్చజెప్పేసి నీవు సన్యాసం తీసుకున్నా అభ్యంతరం లేదు అని శాస్త్రం అభ్యనుజ్ఞ ఇచ్చింది. ఒక రకంగా ఇట్ ఈస్ అన్ ఎస్కేప్ మెకానిజం, బట్ ఇట్ ఈస్ అలౌడ్. ఒకప్పుడు ఎస్కేప్ అవసరమైతే చేయాల్సి ఉంటుంది. కొండని ఢీ కొట్టడం బదులు తల తిప్పుకుని వెళ్ళడం మంచిది కదా, అలా కూడా చేయొచ్చు. ఇదంతా ఉపాధులే, ఇవన్నీ కూడా ఇదంతా కల్పితమైన ఉపాధితో పడి పాటలు ఇవి. వాస్తవంలో ఎవడు భర్త కాదు, ఎవడు భార్య కాదు. ఈవెన్ పుంస్త్వము స్త్రీత్వమే కల్పితములు అంటుంటే ఇంకా భర్త భార్య కల్పితములని వేరే చెప్పాలా? భర్త అన్నవాడు భరింపబడుతూ ఉంటాడు, భార్య అన్నవాడు భరింపబడుతూ ఉంటుంది. భర్త అంటే భరించేవాడు, వీడేం భరించేవాడా వీడు? వీడు కూడా భరింపబడేవాడే, ఆ పరమేశ్వరుడే వీళ్ళందరినీ భరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఉపాధులు, కల్పితమైన ఉపాధులు. ఈ ఉపాధులనే మీరు యూనివర్సల్ లెవెల్లో మ్యాక్రో కాసంలో ఈ ఉపాధుల్ని ప్రవేశపెడితే సమష్టి ఉపాధితోటి ఆ పరమాత్మయే హిరణ్య గర్భుడవుతాడు, అదే పరమాత్మ వ్యష్టి ఉపాధితోటి జీవుడైపోతాడు. ఉపాధుల్ని తీసేస్తే ఉండేది ఒకే తత్వము, అది విషయం. పదచ్ఛేదం తచ్చక్త్యుపాధి సంయోగాత్ బ్రహ్మా ఏవా ఈశ్వరతాం వ్రజేత్ కోశోపాధి వివక్షాయాం యాతి బ్రహ్మా ఏవా జీవతాం తచ్చక్త్యుపాధి సంయోగాత్. తత్ ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయాశక్తి అనే ఉపాధి ఉపాధితోడి సంయోగాత్ తాదాత్మ్యము వలన
బ్రహ్మైవ బ్రహ్మయే ఈశ్వరతాం ఈశ్వర భావమును రజయతు పొందును. కోశో బ్రహ్మైవ బ్రహ్మయే కోశోపాధి వివక్షాయాం, పంచకోశములు అనే ఉపాధిని చెప్పగోరగా జీవతాం జీవభావమును యాతి పొందును. ఏమండి ఇప్పుడు బంగారంతో మీరు నెక్లెస్ చేయిస్తున్నారు, నెక్లెస్ చేయించారు, ఇప్పుడు నెక్లెస్ ఎవరయ్యారు? బంగారమే అయింది. నెక్లెస్ అంతా చేయించిన తర్వాత మళ్ళీ కంసాలిని పిలిచి ఆ నెక్లెస్కి చిన్న చిన్న పిందెలు, మామిడి పిందెలు అంటారు, ఎప్పుడైనా విన్నారా? పిందెలు పెట్టండి, ఓ 20 పిందెలు పెట్టండి అని మీరు చెప్పారనుకోండి, అంటే అప్పుడు ఆయన అంటాడు నెక్లెస్ చేయడం అయిపోయిందండి, మీకు బట్వాడా చేసేయమంటే చేసేస్తానంటే అలా కాదు, నెక్లెస్ అయిపోతే సరిపడదు, ఇంకో తులం బంగారం వేసి పిందెలు కూడా పెట్టండి అని పురమాయిస్తారు. ఇప్పుడు ఈ పిందెలు ఎక్కడి నుంచి వస్తాయి? బంగారం నుంచే వస్తాయి. ఒరిజినల్ నెక్లెస్ 25 తులాల నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం నుంచే వచ్చింది. 2 తులాల పిందెలు ఎక్కడి నుంచి వచ్చాయి? బంగారం నుంచి అంతేనంటారా? లేకపోతే పిందెలు మరేదైనా అవుతుందా? పిందెలు ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. బంగారం నెక్లెస్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది కదా. మెడ చుట్టూ నెక్లెస్ 1, పిందెలు 30, ఉన్నది ఒకే బంగారం. సమష్టి నెక్లెస్, పిందెలు వ్యష్టి, ఉన్నది ఒకే బంగారం అంతే. మీకు లేకపోతే ఏకశిలా ఆలయం గురించి చెప్పాను కదా, శివలింగం దేని నుంచి తయారు చేశారు? అదే శిల నుంచి తయారు చేశారు. ఆ శివలింగానికి పానవట్టము అని ఒకటి ఉంటుంది అడుగున, దాన్ని దేని నుంచి తయారు చేశారు? అదే శిల నుంచి తయారు చేశారు. అభిషేకం చేసినప్పుడు నీళ్లు పోవడానికి ఒక తూము పెడతారు, తూము, అది దేని నుంచి తయారు చేశారు? అదే శిల నుంచి తయారు చేశారు. ఆ నీళ్లు పడి అక్కడ పెట్టుకోవడానికి ఒక గొయ్యి కింద ఒక చిన్న ఒక పాత్ర కింద తయారు చేశారు, అది దేని నుంచి వచ్చింది? అదే శిల నుంచి వచ్చింది. అన్నీ అదే శిల నుంచి వచ్చాయి అన్నీ. మీరు చాలా రెస్పెక్ట్ఫుల్గా పూజ చేసే లింగము ఆ శిల నుంచే వచ్చింది, చీపురుతో తుడిచి పక్కన పారేసేటువంటి తూము కూడా ఆ శిల నుంచే వచ్చినది. అదే ఒకసారి ఓ చిత్రమైన సన్నివేశం జరిగింది, చిత్రమైన సన్నివేశం నన్ను చెప్పమంటే చెప్తాను, మీరేమనుకోకండి. ఒక ఆయనకు ఆరోగ్యం బాగులేదు, ఆయన దేవాలయం కట్టారు, ఆరోగ్యం శివాలయమే, ఆరోగ్యం బాగులేదు. ఆయన ఒకసారి మాట వరుసగా అన్నారు, ఈ శివాలయంలో అభిషేకం చేసినప్పుడు నీళ్లు వెళ్ళేటువంటి తూము అది సరిగ్గా దాని స్లోపు అది సరిగ్గా లేక అక్కడ నీళ్లు జమ అయిపోయి ఈ తేనె నూనె నెయ్యి ఇవన్నీ అభిషేకాలు చేస్తూ ఉంటాం కదా, పెరుగు ఏదో కొద్దిగా చేస్తే పర్వాలేదు, బాగానే మారేస్తారు ఈ పురోహితులు గట్టిగానే ఉపయోగిస్తారు, ఇవన్నీ అక్కడ జమ అయ్యి ఒక ఒక సిరప్ కింద తయారయ్యి అది దుర్వాసన కొడుతో దాని మీద దోమలు చేరి ఒక దుర్వాసన వస్తుంది అని ఆయన ఓ 4 రోజుల క్రితం ఓ చోట అన్నారు, నేను విన్నాను అన్నమాట. అప్పుడు ఆ తూమును కొంత సెటరైట్ చేసుకుని ఆ దుర్వాసన పోయిట్లా చేసుకుంటే అయిపోతుంది కొంచెం. ఇట్ ఈజ్ అబౌట్ ఫ్లో ఆఫ్ అన్వాంటెడ్ వాటర్, దాన్ని సెటరైట్ చేసుకోండి. ఆయనకి మంచం పెద్ద వ్యాధి వచ్చి మంచం పట్టారు. చూడండి మంచం పడితే ఈ ఆయన మామూలుగా వైద్యం డాక్టర్ వైద్యం నడుస్తూనే ఉంది. ఒక యాస్ట్రాలజర్ని పిలిచారు, ఆయన యాస్ట్రాలజర్ మాత్రమే కాదు, ఈ యాస్ట్రాలజీ వాళ్ళు దే హ్యావ్ 2-3-4 ఆక్సిలియరీ సిస్టమ్స్ పట్టుకుని ఉంటారు. అంటే ఒకవైపు యాస్ట్రాలజీ ఉంటుంది, పక్కనే వాస్తు ఉంటుంది, ప్రశ్న చెప్తారు కూడా గవ్వలతో ప్రశ్న చెప్పడము, తర్వాత కొంత న్యూమరాలజీ కూడా తెలుసు వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి, 4-5 ఐటమ్స్ ఉంటాయి, కొంచెం రుద్రాక్షమాలలు తులసిమాలలు ఉపాసనలు కూడా తోడవుతాయి, వాటికి మల్టిపుల్ ఐటమ్స్ పెట్టుకుని ఉంటారు. దేని ఎందు స్థిరత్వం ఉండదు, ఏది ఏది ఏ సందర్భానికి ఏది వస్తే అలా పోతూ ఉంటుంది. అటువంటి వాడిని ఒక ఆయన్ని పట్టుకొచ్చి ఎవరో శిష్యులు పట్టుకొచ్చి అడిగారు, పాపం పెద్ద ఆయన మంచం పట్టుకున్నారు కదా ఏమిటండి అని.
ఆయన చెప్పాడు, ఆయన జాగ్రత్తగా ప్రశ్న వేసి గవ్వలు వేసి ఇది వేసి అది వేసి మీరు కట్టిన శివాలయంలో నీరు వెళ్ళేటువంటి ఆ గొయ్యి సరిగ్గా లేదు అంచేత మీరు మంచం పట్టారని చెప్పాడు. సరియా గుండెలు తీసిన బొంటు, ఎందుకంటే ఆ మాట అంటుంటే విన్నాడు. 2 నెలల క్రితం ఆ మాట అన్నాడు కదా ఆయన, అది విన్నాడు ఈయన. ఈయన వినలేదు, ఇంకెవళ్ళో శిష్యులు విని ఆయనకి ఆ ప్రసంగం ఎక్కడో వచ్చింది, మళ్ళీ మరో చోట మరో చోట వస్తే అది విన్నాడు. అది చెప్పాడు, నేను ఉన్నాను అక్కడ, నేను ముక్కు మీద వేలు వేసేసుకున్నాను, ఓర్ని గుండెలు తీసిన బంటువులో నువ్వు అని. అంతదాకా ఆ ఫ్లోని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అది కనుక సరిచేస్తే ఈయనకి తగ్గిపోతుందని చెప్పబట్టి వెంటనే దాన్ని వీళ్ళు సరిచేసి మళ్ళీ ఒక అభిషేకం చేసి ఈ లోపల ఈయన మందులో అవి పుచ్చుకుంటున్నారు, యాంటీబయాటిక్స్ ఇవి. అది తగ్గింది, తగ్గితే అదిగో అక్కడ ఆ గొయ్యని సరిచేయటం మూలంగానే తగ్గిందని చెప్పేసి చెప్పాడు ఆయన. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే ఒకవైపు గ్రహములను బట్టి జ్వరం వచ్చిందని చెప్పి హీ షుడ్ స్టిక్ విత్ దట్, ఈ గ్రహములకు ఈ దోషం ఉన్నది కాబట్టి మీకు అనారోగ్యం వచ్చినది, ఈ గ్రహదోష నివారణ మీరు చేసుకుంటే పోతుందని హీ షుడ్ స్టిక్ విత్ ఇట్. ఈ ప్లంబింగ్ దాంట్లోకి దూరేశాడు చూడండి ఆయన. నేను ఆశ్చర్యపోయాను, నాకు తల తిరిగిపోయింది. తల తిరిగిపోయి నేను అనుకున్నాను ఈ ప్రపంచంలో నేను ఫిట్ అవ్వను, ఐ డు నాట్ ఫిట్ ఇన్ దిస్ వరల్డ్, ఐ డోంట్ హ్యావ్ ఏ వే అవుట్. అదేమిటంటే విత్డ్రా ఫ్రమ్ ది వరల్డ్. ఎందుకంటే ఇంత మాయా ఇంత దగా ఉన్న ప్రపంచంలో మనం ఎలాగా బతకగలుగుతాము? బతకలేము. ఎందుకంటే మనము శాస్త్రము తర్వాత యుక్తియుక్తముగా సైంటిఫిక్గా లాజికల్గా ఆలోచించుట, ఎదరు వాళ్ళతోటి పవిత్రమైన హృదయంతో చిత్తశుద్ధితో మాట్లాడుట, ఎదరువాడు చెప్పినటువంటి విషయాన్ని అతను ఏం చెప్తే దాన్ని యథాతథముగా సత్యముగా స్వీకరించుట, అలాగ మనం బతకే ప్రయత్నం చేస్తాం. బతకలేవండి ఈ ప్రపంచంలో. వీళ్ళు ఈ గుండెలు తీసిన బంటులు ఉంటారు వీళ్ళు, వీళ్ళు ఉన్నత స్థానాల్లో ఉంటారు, దే ఆక్యుపై పాపులారిటీ, దే గెయిన్ పాపులారిటీ ఎట్సెట్రా, యూ కెనాట్ కౌంటర్ దెమ్. ఏదైనా ఒక పండిత సభకు మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని వాళ్ళు తోసేస్తారు, దే వాంట్ అలవ్ యూ టు కమ్ ఎనీవేర్ నియర్ ది డయస్. వాళ్ళు తోసేసి వాళ్ళు డయస్ల మీద కూర్చుంటారు, కూర్చుని మిమ్మల్ని సిగ్గుబడి ఇట్లే చేస్తారు. వాళ్ళు జోలికి వెళ్ళకూడదు, దూరం నుంచే దండం పెట్టి ప్రక్షాళనాధి పంకస్య దూరాదస్పర్శనం వరం అని ఒక్క మాట అనేసి ఉండిపోవాలి. కాబట్టి ఇదంతా కూడా మహామాయ. ఈ మహామాయ కాస్మిక్ మాయని పట్టుకున్నటువంటి పరమాత్మ ఏమవుతాడు? హిరణ్య గర్భుడు అవుతాడు, దేవుడు ఈశ్వరుడు అనబడతాడు. హిరణ్య గర్భుడు అంటే ఈశ్వరుడు అనే. అవిద్యని పట్టుకున్న చిన్న సైజు అవిద్యని పట్టుకున్న పరమాత్మ ఏమవుతాడు? జీవుడు అవుతాడు. అంచేతనే భగవద్గీతలో మాట ఉంటుంది, చాలా చక్కటి మాట, గుర్తొస్తుందో రాదో చెప్పలేను, 5వ అధ్యాయం 9వ శ్లోకం, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. 4వ పాదం, 3వ పాదం ఏదో ఉంది, ఏదది సుకృతమ్మా, సుకృతం సుకృతం అయి ఉండదు, ఇంకేదో పదం ఉంటుంది, సర్వభూతానాం. సో జ్ఞాత్వామాం శాంతి పృచ్చతి, ఇట్స్ ఓకే, విల్ వెరిఫై, మేబీ సుకృతం. సో కాబట్టి అక్కడ యజ్ఞానికి తపస్సుకి భోక్త ఎవరు అని అడిగారు. యజ్ఞానికి తపస్సుకి భోక్త ఎవరు? యజ్ఞం చేశారనుకోండి భోక్త ఎవరు? ఈ వీడు యజ్ఞం చేసి కర్తే భోక్త అవుతాడు కదా, అదేమిటి దేవుడు భోక్త ఎప్పుడయ్యాడు? భోక్తారం యజ్ఞ తపసారం సర్వభూత మహేశ్వరం అంటే ఈ వీడు యజ్ఞం చేసిన వాడు ఏమైపోవాలి? ఆ యజ్ఞ ఫలాన్ని అంతలా దేవుడు భోక్త అయిపోతే మరి వీడి ప్రారంభమే వీడు కదా, మరి వీడు అవ్వాలి భోక్త అంటే వీడి రూపంగా ఉండే ఆయనే యజ్ఞం చేశాడు, వీడి రూపంగా వీడి యొక్క ఆ దేవలోక ఫలాల్లో దేవతా దేహంతో అక్కడ జీవుడిగా పుట్టి ఆయనే భోక్త అవుతాడు. ఎవరిని యజ్ఞం చేయడం అంటే ఆరాధించడం, వీడు కర్తగా ఉండి ఎవరిని ఆరాధించాడు? ఆయనే. అంటే తనని తానే ఆరాధించుకుని ఆ ఆరాధన యొక్క ఫలాన్ని తానే అనుభవిస్తూ ఉన్నాడు.
అది భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం. సుహృదం, సుకృతం కాదు, సుహృదం సర్వభూతానాం జ్ఞా. మీరు సుహృదం అన్నారా, నేను సరిగ్గా వినలేదు. జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. కాబట్టి కర్తా పరమేశ్వ కర్తవు, కర్తా పరమేశ్వరుడే భోక్తా పరమేశ్వరుడే. కర్తవు నీవే, భోక్తవు కూడా నీవే. అదేమిటండి, యజ్ఞం చేసిన వాడు కర్త కదా అంటే వాడి రూపంగా ఈయనే యజ్ఞం చేసినాడు. భోక్త అంటే వీడు సూక్ష్మ శరీరం స్వర్గానికి వెళ్ళి భోక్త అవుతుంది కదంటే ఆ రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు. భోక్తారం యజ్ఞ తపస. అది మళ్ళీ అందాము, తచ్చక్తి బ్రహ్మైవ పరబ్రహ్మయే తచ్చక్త్యుపాధి సంయోగాత్. ఆ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి అనే ఉపాధితోడి సంయోగము వలన ఈశ్వరతాం ఈశ్వరభావమును వ్రజేతు పొందును. బ్రహ్మైవ పరమాత్మయే కోశోపాధి వివక్షాయాం, పంచకోశములనే ఉపాధిని పరిగణించిన సందర్భమునందు జీవతాం జీవభావమును యాతి పొందును. అంచేతే నేను మీకు ఈ శ్లోకము యొక్క సారవంతమైన మాట మీకు ఒకటి చెప్తా వినండి. భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని మీరు లక్ష సార్లు చెప్పినా భగవంతుడు మీలోనే ఉన్నాడు. నెంబర్ వన్, ఆ భగవంతుడికి భక్తుడు కదా మీరు, ఆ భక్తుడు ఎక్కడున్నాడు, మీలోనే ఉన్నాడు. కాబట్టి భక్తుడు మీలోనే ఉన్నాడు, భగవంతుడు మీలోనే ఉన్నాడు. ఫస్ట్ అండర్స్టాండ్ దాట్. నెంబర్ టూ ఇది చెప్పాను, అది నెంబర్ టూ. ఆ భక్తుడికి ఆ భగవంతుడికి మీలోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తుడును వైకుంఠంలో ఉన్న భగవంతుడు ఒకడెలా అవుతాడంటే సమస్య వస్తుంది తప్ప, సగం సమస్య అక్కడికి పరిష్కారం అయిపోయింది కదా. అరే ఒకటవడం ఏమిట్రా, ఇక్కడే ఉన్నాడరా భక్తుడు, ఇక్కడే ఉన్నాడు భగవంతుడు, ఇక్కడే ఉన్నాడు భగవంతుడికి అక్కడ పెళ్ళి. అదంతా ఉపాధులయ్యా. పెళ్ళంటే ఆ శక్తితోటి సంయోగానికే పెళ్ళి అన్నారు. పెళ్ళని పెళ్ళని పౌరాణిక పరిభాష. పౌరాణిక పరిభాషలో ఏది పెళ్ళో దాన్ని వేదాంత పరిభాషలో ఉపాధి సంయోగము అంటారు. ఉపాధి సంయోగానికే పెళ్ళి అని పేరు. ఇంకా అంతకంటే పెళ్ళి పెటాకులు ఏమీ లేదు. దేవుడికి పెళ్ళి ఏమిటండి, జీవుడికే పెళ్ళి లేదంటుంటే, జీవుడికే పెళ్ళి కల్పితమంటుంటే ఇంకా దేవుడికి నిజ గృహాత్వర్ణం వినిర్గమ్యత అది జీవుడికి బోధ చేస్తుంటే మీ ఇంటి దగ్గర నుంచి తొందరగా బయటపడరా, నీకు ఈ పెళ్ళి అనే దాని నుంచి ఈ బంధం నుంచి బయటపడు అని శంకరులు అంటారు చోట ఉపదేశ పత్యకం అనే పుస్తకంలో. కాబట్టి జీవుడికే పెళ్ళి లేదంటుంటే దేవుడికి పెళ్ళి ఏమిటి? మరి పెళ్ళని అంటున్నారు కదా, ఆ పెళ్ళికి అర్థం ఉంది. ఏమిటా అర్థము? ఉపాధి సంయోగము. ఎవరితో పెళ్ళి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే శక్తికి లక్ష్మీదేవి అని పేరయ్యా. డబ్బు అంటే పైసామే, పవర్ ఇస్ దేర్, పైసాయే పవర్, అదే శక్తి. ఆ శక్తికే లక్ష్మీదేవి అని పేరు. ఆ శక్తితోటి సంయోగమే ఉపాధి, అదే ఉపాధి. ఆ సంయోగానికే పెళ్ళి అని పేరు. పెళ్ళి అంటే ఏమిటి? సంయోగమేగా, అదే పెళ్ళి అని పేరు. పంచకోశములతోటి సంయోగానికే జీవభావము, అదే అలాగే వచ్చినది. అంతే శ్లోకం అనేసిద్దాము. తచ్చక్త్యుపాధి సంయోగాద్ బ్రహ్మైవేశ్వరతాం వ్రజేత్. కోశోపాధి వివక్షాయాం యాతి బ్రహ్మైవ జీవతాం. దీని మీద చిన్న దృష్టాంతం. పుత్రాదేర వివక్షాయాం నపితా నపితామహః తద్వన్నేషో నాపి జీవః శక్తికోశా వివక్షణే. మొత్తం కలిపి చెప్పాలి. పుత్రాదేర వివక్షాయాం నపితా నపితామహః. తద్వన్నేషో నాపి జీవశక్తికోశా వివక్షణే. పుత్రాదేహ అవివక్షాయాం నా పితా నా
పితామహః తద్వత్ నా ఈశః నా అపి జీవః శక్తికోశా వివక్షణే. ఏమంటే తండ్రి అనే మాట ఎప్పుడు వస్తుంది? తండ్రి అంటే పుత్రుడు ఉండాలి అక్కడ. పుత్రుడు పుత్రిక ఎవరో ఒకళ్ళో ఇద్దరో మొత్తానికి ఉంటే వీడికి తండ్రి. సో అంటే మీరెవరు కొడుకండి అని అడుగుతారు. అంటే వీడిని కొడుకుని చేస్తే ఆయన తండ్రి అయ్యాడు. ఆయన తండ్రి అవ్వాలంటే వీడు కొడుకు అవ్వాలి. వీడు కొడుకు అవ్వాలంటే ఆయన తండ్రి అవ్వాలి. వివక్ష 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 అంటే చెప్పే కోరిక అంటే సందర్భము అని అర్థం. చెప్పే కోరిక అంటే సందర్భం. సందర్భం ఉండాలి. ఇప్పుడు బస్సులో ఎక్కారనుకోండి, బస్సులో ఎక్కి నేను కొడుకుని ఫలానా వారి కొడుకునే అని అనకూడదు. నేను చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను ఒక పాఠం. నేను అన్నవరం వెళ్ళి బయలుదేరాను. అన్నవరం వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి బయలుదేరాను. ఫస్ట్ టైం అన్నవరం వెంకటేశ్వర స్వామి కాదు, సత్యనారాయణ స్వామి దర్శనానికి బయలుదేరాను ఫస్ట్ టైము. ఏమండి, ఆ బస్సు కాకినాడ వెళ్ళే బస్సు అది. దాంట్లో ఎక్కాను. కాకినాడలో దిగి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి అన్నవరం వెళ్ళాలి. కండక్టర్ వచ్చాడు, టికెట్ ఎక్కడికని అడిగాడు. అన్నవరం అని చెప్పాను నేను. అంటే అందరూ నన్ను పక్కుమని నవ్వారు. అంటే అది సందర్భం కాదు, అది నేను వేలమొహం వేశాను. ఏమిటి ఇలా అందరూ నవ్వుతున్నారు, వాడేమో టికెట్ తీసుకోకుండా అలా నిలబడ్డాడు. అంటే అప్పుడు పక్కన ఉన్న ఒక ఆయన చెప్పాడు, చూడబ్బాయి నువ్వు అన్నవరం వెళ్ళి వాటి వెళ్తున్నావు మంచిదే, కానీ ఈ బస్సు కాకినాడే వెళ్తుంది కాబట్టి కాకినాడ అని చెప్పు అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది. అప్పుడు ఏదో కొంచెం ట్యూబ్ లైట్ లాగా కొంచెం వెలగడం ఆలస్యమైనా మొత్తానికి వెలిగింది. వెలగడం ఆలస్యమే కానీ వెలిగింది. వెలిగి ఓసారి అని ఏమనుకోకండి, నేను కాకినాడ వెళ్ళాలి అన్నాను. అప్పుడు కండక్టర్ నవ్వి నా టికెట్ నాకు ఇచ్చాడు. దట్ ఐ హ్యావ్ లెర్న్ ఎ లెసన్. వివక్ష అనేది ఉంటుంది, వివక్ష ఉంటుంది. ఇప్పుడు అన్నవరం వెళ్తానంటే తప్పేమీ కాదు, అది వీఆర్ నాట్ టాకింగ్ ఏ రాంగ్ థింగ్, బట్ వివక్ష అనేది ఉంటుంది. కాబట్టి పుత్రుడు అది వివక్ష. ఆ వివక్ష అంటే సందర్భం, అది ఆ సందర్భాన్ని బట్టి వాడు పుత్రుడైతే వీడు తండ్రి అయినాడు. మనవడు నప్త అని అనాలి ఆది శబ్దం చేత. నప్త మనవడు అన్నాడు అనుకోండి, వీడు తాత. తాత అంట, తాత అనగానే వీడికి ఒక దుఃఖము ఒక సుఖము కలుగుతాయి. దుఃఖం ఏమిటి, వీడి జమానా పూర్తయింది, అయిపోయింది ఇంకా వీడి ఇంకా అయిపోయాడు అంతే. తాత తాత నాలుగు సార్లు అంటే తీసుకెళ్ళిపోయి తగలబెట్టి చక్క వస్తారు, అయిపోయింది అదే వాడు బతుకు అయిపోయింది. వాడిని జమా ఖర్చుల్లో ఖర్చులు రాసేశారు, అప్పుడే తాత అంటారు. షష్టి పూర్తి చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారనుకోండి, అర్థం ఏంటి ఇంకా దానికి? మంచం పట్టేశాడు, ఎప్పుడో శ్వశారానికి శ్వశారంలో తేలుతాడు, అప్పుడే ఇస్తారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అప్పుడే ఇస్తారు. అప్పుడు ఆ మినిస్టర్ గారు వెళ్ళేలా ఇవ్వాలి, లేకపోతే ఈయన వీల్ చైర్లో వీడిని మోసుకుపోయి అక్కడికి పట్టుకెళ్తే అప్పుడైనా ఇవ్వాలి. రాజ కపూర్కి అలాగే ఇచ్చారు. ఆయన వీల్ చైర్లో తీసుకుపోతే ఆ వీల్ చైర్ కొంత దూరం వెళ్ళింది. ఆ ప్రెసిడెంట్ గారు ఆ మిగిలిన దూరాన్ని ప్రెసిడెంట్ గారు నడిచి వచ్చి ఆయన మెళ్ళో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. అది ఇచ్చారంటే ఇంకా దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని ఇస్తూ ఉంటారు. అంటే అది ఇచ్చారంటే అర్థం ఏంటి? అయిపోయింది. ఏమంటే సంసారం అలాగే ఉంటుందండి. నేను రిడిక్యూల్ చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, ఒక కఠోరమైన సత్యాన్ని చెప్తున్నాను నేను. కాబట్టి ఒక పిల్లాడు తాత పిల్లాడు పిలవడం, వాడు చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తూ ఉంటారు తాత. వీడు వీడి తాత చుట్టుపక్కల వాళ్ళు తాత తాత అంటుంటే వీడు సిగ్గుపడాల్సి ఉంటుంది, దుఃఖం కూడా కలుగుతుంది. ఓ సుఖం, వాడు ఎవడో కుర్రాడు మనవడు తాత అంటున్నాడు కదా అని సుఖం. సో ఈ తాత అనేది హీఈస్ నాట్ తాత, హీఈస్ వాట్ హీఈస్. ఓ పిల్లాడిని బట్టి తాత అయ్యాడు. ఏమంటే ఈ బంధుత్వాలు పక్కన పెట్టండి, బంధుత్వాలు వద్దు.
బంధుత్వాలు. ఇప్పుడు మీరు ఏదైనా అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా మఠానికి వెళ్ళారనుకోండి, స్వామీజీ ఈయనెవరు, స్వామీజీ బ్రదరు, ఈయనెవరు, స్వామీజీ బావమరిది, ఈయనెవరు, స్వామీజీ మరదలు, ఓర్ని తెస్తారు, వీళ్ళందరూ ఎందుకు అక్కడ అనవసరం కదా, ఉంటారు, ఎక్కడికి పోరు, ప్రపంచంలో ఉంటారు, ఎక్కడికి ఉంటారు, వాళ్ళందరినీ అలా పోగేసి కూర్చోవడం అనవసరం. ఇవన్నీ తీసేయండి, బావమరుదులు మా అనుకోవడం తప్పు కూడాను, వద్దు, ఆ మాటలు ఏం వద్దు, ఉంటే ఉండని, తప్పేం ఉండడంలో తప్పేం కాదు, ఉంటే ఉండ. పూజ స్వామీజీ అన్నారు, ప్రపంచం అందరూ మన కుటుంబ వసుధైవ కుటుంబకం అయినప్పుడు వీళ్ళు వీళ్ళు మినహాయించి మిగతా వాళ్లే కుటుంబం అనుకోక్కర్లేదు, వాళ్ళు కూడా కుటుంబంలో భాగమే అన్నారు ఆయన. పెద్ద దయాహృదయం ఆయనది, అంటే వీళ్ళు కష్టపడిపోతారేమో అని ఆయన భయం. అంటే దయా పేరే, వాళ్ళు కూడా మన కుటుంబమే, వాళ్ళు ఒక్కళ్ళు మినహాయించి మిగతా ప్రపంచం అంతా కుటుంబం అనుకోవద్దు అని ఆయన అన్నారు. ఎంత దయాహృదయమో చూడండి. కాబట్టి కనుక ఆ వివక్షమీ లేదు, పుత్రాది వివక్షమీ లేదు. లేకపోతే వాట్ ఈజ్ హీ, నా పిత, నా పితామహ. ఈ పాఠం ఎవరి కోసం ఉద్దేశించిందో చెప్పంటారా? నేను తండ్రిని, నేను తాతని అనేటువంటి వ్యామోహంలో ఉన్నవాళ్ళు, దే హ్యావ్ టు లెర్న్ ఏ లెసన్ ఫ్రమ్ దాట్. ఇట్ ఈజ్ ఆల్ వెర్బల్. వివక్ష అంటే ఏమిటండి? వెర్బల్. బాలకోపాఖ్యానం మీరు వినలేదు? బాలకోపాఖ్యానం అంతా వెర్బల్ అండి, అది ఇట్ ఈజ్ ఆల్ వెర్బల్. దీన్నే ఓ మహాత్ముడు అన్నారు, జుబాన్ కా జమా ఖర్చ్ అన్నారు. జుబాన్ అంటే ఉర్దూ స్పీచ్, ఇట్ ఈజ్ అకౌంటింగ్ ఆఫ్ స్పీచ్. ఊరికే స్పీచ్ తోటి అకౌంటింగ్. ఇది ఎలాంటిదంటే, ఖీర్ ఖాయింగే, ఖీర్ ఖాయింగే. హార్మోనియం ఉంటుంది, తబలా ఉంటుంది, ఈయన పాడుతూ ఉంటాడు, భక్తులు అందరూ పాడుతూ ఉంటారు. ఖీర్ ఖాయింగే, ఖీర్ ఖాయింగే, దానికి స్టైల్ ఉంటుంది, అది పల్లవి. ఖీర్ ఖాయింగే ఖీ, అది పల్లవి. సో హాట్ హాట్ ఖీర్ ఖాయింగే, కిస్మిస్ హోతా హై, కాజు హోతా హై, హాట్ హాట్ ఖీర్ ఖాయింగే అని ఇది ఇది కీర్తన. కీర్తన అయిపోయిన తర్వాత ఎవరిదాన్ని వాళ్ళు లేచక అవుతారు. అది ఏమిటది, వాట్ ఈస్ దాట్? ఇట్ ఈజ్ ఆల్ వెర్బల్, ఇట్ ఈజ్ ఆల్ వెర్బల్, దెర్ ఇస్ నథింగ్ రియల్ దేర్. అలాగే పితా, పితామహ, ఇదంతా కూడా వెర్బల్. ఊహాకల్పితమైన జగత్తులో మనిషి బతికేస్తూ ఉంటాడు, వాస్తవంలో తండ్రి లేడు, తాత లేడు, ఇదంతా కూడా కల్పితమే. అదేవిధంగా తద్వత్ అదేవిధముగా శక్తికోశ అవివక్షణే, శక్తిని గురించి, పంచకోశములను గురించి చెప్పడం మానేసిన సందర్భంలో, అదే అవివక్షణం. వివక్షణం అంటే చెప్పడం, అది అది మేము చెప్పం, ఈ ఉపాధులు మేము పట్టుకోం అని వాటి గురించి మాట్లాడడం పక్కన పెట్టాం. మానేసిన సందర్భంలో నా ఈశః, ఈశ్వరుడు లేడు, నాపి జీవః, జీవుడు కూడా లేడు. ఏమంటే నా ఈశః జీవస్తు అస్తి అంటే నాస్తికుడు అవుతాడు. నా ఈశః జీవః అస్తి నాస్తికుడు. ఈశః అస్తి, జీవః అస్తి, జగత్ అస్తి అంటే ద్వైత అవుతాడు. ఏమండి, తర్వాత ఈశః నాస్తి, జీవః నాస్తి, జగత్ నాస్తి, బ్రహ్మ కూడా నాస్తి అంటే శూన్యవాది అవుతాడు. ఈశః నాస్తి, జీవః నాస్తి, జగత్ నాస్తి, బ్రహ్మైవ అస్తి అంటే అద్వైత వేదాంతి అవుతాడు. తేడా తెలిసిందా మీకు? కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేషహాన ఆక్కూడదు, తప్పు. నేషహాన ఆక్కూడదు, ఎక్కడా గాలి. నేషో నాపి జీవహ, యు ఆర్ సేఫ్ నౌ. ఇది ఎలాగంటే సంకల్పం చెప్పేప్పుడు మమ అని ఆగిపోకూడదు. మమ అని ఆగిపోతే మమకారం పెరిగిపోతుంది, తప్పు కూడా. మమ అనకూడదు, మమేతి ద్వ్యక్షరో మృత్యు, మమ అన్నది అమంగళకరమైన పదం అది, కాబట్టి మమ అనకూడదు. కాబట్టి ఏమనాలి, మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అన.
నేను ఎక్కడో కూర్చున్నా, ఏదో పూజ అయింది కూర్చున్నా, అక్కడ కూర్చోవలసి వచ్చింది. ఒకప్పుడు యూ హ్యావ్ టు సిట్ దేర్. ఆ పూజ అయితే కానీ భిక్ష పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి, మరి కూర్చోవలసి ఉంది. ఏదో అలాంటిది ఏదో ఉంటుంది. అప్పుడు ఈయన మామా అనుకోమన్నాడు. మామా అనుకోండి, ఈయన మామా అనుకో. అలా కాదండి, నువ్వు ఇలా అనుకోబోయ్ అని నేను చెప్పాను. మరి నేను పెద్దవాడిని కదా, అక్కడ కూర్చున్నాను, కషాయం వేషం వేసి కూర్చున్నా. దే కెనాట్ సే నో టు మీ. పురోహితుడు అలా వేలముఖం వేసి చూస్తున్నాడు, ఈయన అడ్డుపడిపోతున్నాడు ఏమిటని. నేను అడ్డుపడిపోయా. అనండి, మామ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంతా అనండి అని. అంటే పురోహితుడిని నేను అంటున్నా, మీరు అంటున్నంతే కదా, ఆయన మామ అన్నవాడు అనాలి. ఎవడు మామ అంటాడో వాడు ఇంత అనాలి, లేకపోతే అమంగళం అయిపోతుంది. అది ఇదంతా పెట్టేస్తే పర్ఫెక్ట్. మమ ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. పూర్వం వాళ్ళు అలాగే చెప్పేవారు. వాళ్ళు మమ అని చెప్పేవారు కాదు. నాకు గుర్తు సంధ్యావందనంలో మమ మమ అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా మమోపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని అక్కడ ఆగేవారు, ఆయాసం వచ్చి. అలాగా ఇప్పుడు ఈ మోడర్న్ సిస్టమ్స్లో ఏమొచ్చింది, వీడు ఈ పూజ చేసేవాడు ఏ మాట రా అండవు, అన్నీ పురోహితుడే అంటాడు. వీడు నోరు విప్పి ఏ మాట అండవు, ఇంకేత వాడి చేతన ఏదో పార్టిసిపేటరీగా మామ అని అనిపిస్తూ ఉంటారు. ఇట్స్ ఎ మిస్టేక్, దే షుడ్ నాట్ డూ దట్. అది కూడా వాడే అనేస్తే పోతుంది. అది కూడా పురోహితుడే అనేసాడు. అన్ని పురోహితుడు అనేప్పుడు ఈ మామ ఒక్కటి మాత్రం వీడెందుకు, అది వాడే అనేసాడు. సో లేకపోతే మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని అనిపించాలి. అనిపిస్తే అంతా అనిపించు, లేకపోతే మొత్తం అంతా నువ్వేను. కానీ కేవలం మమ అని అనకూడదు. సో ఈ విధంగా నా ఈశ నాపి జీవ పంచకోశ వివక్షమీ లేదండి. అహంకార మమకారాల ప్రసక్తి లేదండి. మీ మనస్సు అనేకానేక సంకల్పములు చేస్తూ ఉందనుకోండి, అప్పుడు సలహా ఏం చెప్తామంటే, ఏమయ్యా నువ్వు అహంకార స్వరూపుడవై అహంకార మమకారాలను పెట్టుకుని జగత్తుని సంకల్పిస్తూ కూర్చోవడం తెలివి తక్కువ. అహంకార మమకారాలు పెట్టుకున్నందుకు గాను ఈశ్వరుణ్ణి సంకల్పించు. అహం ఈశ్వరస్య భక్త, మమ ఈశ్వర శరణం అనే అహంని మమని ఈశ్వరుడికి కలిపి నువ్వు భక్తి చేసుకో అని సమాధానం చెప్పారు. వాడు కొంత అభివృద్ధికి వచ్చి ఈ అహంకార మమకారాలు పోయేయండి అన్నాడు. అయితే ఊరుకో అలా ఆత్మనిష్ఠుడివై ఉండిపో, ఇంకేం చేయక్కలా. నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి, అయిపోయిందంతే. వాడు శాంతంగా ఉండిపోవడమే. వాడు ఇంకా అక్కడి నుంచి భజన హార్మోని కీర్తనము ఇవేవో అక్కర్లా, శాంతంగా ఉండిపోవడమే. ఇవన్నీ ఎప్పుడు అహంకార మమకారాలు ఉన్నంత వరకు అవన్నీ ఉండాలి. అది వ్యవస్థ. సరిపడిందండి. శ్లోకం అందాము. పుత్రాదేహే, పుత్రుడు పౌత్రుడు మొదలగు వారి యొక్క అవివక్షాయాం, చెప్పే సందర్భము లేనప్పుడు పితానా, తండ్రి లేడు, పితామహనా, తాత లేడు. వీడు ఉంటాడు, ఏమీ లేదనుకో, వీడు ఉంటాడు, వాడు కూర్చుని ఉంటాడు అక్కడ. ఓకే, ఆ పొడికి ఇంకో ఆ పొడికి వంట ఉండేప్పుడు వాడిని లెక్క వేయడం మానేయకూడదు, వాడు ఉంటాడు. తద్వత్ అదే విధముగా శక్తికోశ అవివక్షణే, మాయాశక్తి పంచకోశములు అనువాటిని చెప్పే సందర్భము లేనప్పుడు ఈశహానా దేవుడు లేడు, జీవహ అపినా జీవుడు కూడా లేడు. పుత్రాదేర వివక్షాయాన్న పితా న పితామహః తద్వన్నేషో నాపి జీవశక్తికోశా వివక్షణే య ఏవం బ్రహ్మ వేదైషః బ్రహ్మైవ భవతి స్వయం బ్రహ్మణో నాస్తి జన్మాతః పునరేష న జాయతే. మొత్తం కలిపి చెప్పాలి. య ఏవం బ్రహ్మ వేదైష బ్రహ్మైవ భవతి స్వయం బ్రహ్మణో నాస్తి జన్మాతః పునరేష న జాయతే.
ఇది విద్యారణ్యముని విరచితాయాం పంచదశ్యాం పంచకోశ వివేక పదచ్ఛేదం యహ ఏవం బ్రహ్మ వేద ఏష బ్రహ్మ ఏవ భవతి స్వయం బ్రహ్మణ నా అస్తి జన్మ అత పునః ఏష నా జాయతే. యహ ఎవడైతే ఏవం ఈ విధముగా బ్రహ్మ పరబ్రహ్మను వేద తెలియచున్నాడో ఏష ఈతడు స్వయం తాను బ్రహ్మైవ బ్రహ్మయే భవతి అగుచున్నాడు. అది నేను జీవుడు ఇక్కడ, వాడు దేవుడు అక్కడ. ఓకే, అక్కడున్న దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆ దేవుడు నా, ఆ దేవుడి కంటే వేరే నేను లేనే లేను. ఇది బ్రహ్మను తెలుసుకునే విధానం. అహం ఆ బ్రహ్మలో విలీనమైపోవాలి. అది బ్రహ్మను తెలుసుకోవడం అంటే, దీన్ని శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం ఉంది. ఉప్పుతో చేసిన బొమ్మ ఒకటి ఉన్నది, ఉప్పు బొమ్మ. మన దేహం అలాంటిదే, ఇది ఉప్పుతో చేసిన బొమ్మ వంటిదే. ఎందుకంటే స్థూల శరీరం నిండా అనేక ఉప్పు వంటి పదార్థాలు ఉంటాయి, సూక్ష్మ శరీరం నిండా అనేక ఉప్పు వంటి వాసనలు, రసములు, సంస్కారములు ఉంటాయి. ఉప్పుతో చేసిన బొమ్మ వంటిది ఇది. సపోజ్ మీరు ఉప్పుతో చేసిన బొమ్మను తీసుకుని సముద్రంలో ఆ బొమ్మ మునిగింది, సముద్రంలో మునిగింది. దేనికోసం మునిగింది? సముద్రము యొక్క లోతును తెలుసుకోవటానికి మునిగింది. ఏమవుతుంది? లోతు తెలుసుకుంటుంది. ఎలా తెలుసుకుంటుంది? సముద్రంలో కరిగిపోయి సముద్రంలో విలీనమై లోతు తెలుసుకుంటుంది. అదేవిధంగా ఇది చాలా ప్రాక్టికల్ అండి. ఇంకెలా ఫిలాసాఫికల్ డిస్కోర్స్ కింద అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫిలాసఫీ ఓన్లీ, బట్ వెరీ సింపుల్. సత్యము చాలా సరళంగా ఉంటుంది, జటిలంగా ఉండదు. జటిలంగా అంటే ఎలా ఉంటుంది? నీవు ఈ పూజ, ఈ యాగం చేయి, సుదర్శన యాగం చేయాలి. చేసినట్లయితే కొంతకాలం బతికిన తర్వాత నువ్వు మరణిస్తావు. అప్పుడు ఆ సుదర్శనుడు వస్తాడు. సుదర్శన చక్రం కాదు, సుదర్శనుడు చక్రుడు. పుష్కరిణి కాదు, స్వామి పుష్కరిణి. ఏ స్వామి పుష్కరిణి ఏమిటండి? పుష్కరిణి అంటే ఏమిటది? ఓ సరస్సు. అది పుష్కరిణి కాదు, అది అదేమిటది? స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణి అంటే ఏమిటి? స్వామి రంగనాథ, స్వామి ఇంకా ఎవరో స్వాములందరూ ఉన్నారు కదా అక్కడ, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ స్వాములందరూ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే ఈ స్వామి పుష్కరిణి కూడా వెంకటేశ్వర స్వామిని వారిని తస్సది చంద్ర, వాడు కళ్ళు తిరిగిపోవాలి వాళ్ళ స్వామి పుష్కరిణి. ఈ ఇంకా వాడు ఊహకి వెరీ ఫెర్టైల్ ఇమాజినేషన్ అనమాట. నీ వేస్తూ నాకెందుకునో విడ్డూరంగా ఉంది, మరి మీకు అలా లేకపోతే గాడ్ బ్లెస్ యూ, మీరేం చెత్త చేయకండి. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి ఇతటే. అది పుష్కరిణి ఇతటే కాదు, స్వామి ఎవడో పట్టించుకోడు. నాలాంటి వాడు ఎవడో పట్టించుకుంటాడు? ఏమిట్రా ఈ స్వామి పుష్కరిణి? మామూలుగా వీళ్ళు ఇంత పొడుగు దీర్ఘాలు పెట్టేసి శ్లోకం చదివేసి చేతులు దులిపేసుకుని వచ్చకపోతారు. మాకు అలా కుదరదు. మాకు దానికి ప్రతిపాదన ప్రకృతి ప్రత్యయం ఇవన్నీ అయితే సెటిల్ అయితే కానీ మాకు రోజు గడవదు అసలు. కాబట్టి ఈ స్వామి పుష్కరిణి ఏమిటని నేను, ఈ స్వామి ఎక్కడ పెట్టాలి? అది ఇట్ కెనాట్ స్టాండ్ దేర్ లైక్ దాట్. ఎందుకంటే స్వామి అని హ్రస్వం ఉంది. స్వామి అని ఉంటే అది వేరే సంగతి. స్వామి హ్రస్వం ఉంది. హ్రస్వం ఉందంటే సమాసంలో పడింది. సమాసంలో పడినప్పుడే నలోప ప్రాతిపదిక అంతస్యాన నకారం లోపిస్తుంది. స్వామి పుష్కరిణి ఇదంటే సమాసం అయింది. ఈ పుష్కరిణిలతో స్వామిని ఎలా సమాసం చేస్తావురండి? అంటే నేను వాకపు చేశా అంటే నువ్వేమి పండితుడవయా, నీకు తెలియదా ఈ మాత్రం? స్వామియే పుష్కరిణి అంటే ఇదే స్వామి, స్వామి వెంకటేశ్వర స్వామి కదా అంటే ఆ స్వామి వేరు, ఈ స్వామి వేరు.
ఇది భక్తుడు స్వామి, అది దేవుడు స్వామి. ఓ నాకు తెలియదు ఆ సంగతి. మరి తెలుసుకో. రియల్లీ మీకేమీ ఆశ్చర్యం అనిపించకపోవచ్చు, నాకు పెద్ద విడ్డూరం అనిపించింది. ఓహో అలాగా, ఎనీవే డోంట్ వర్రీ. సుప్రభాతంలో భాగం కాదు ఇది. ఇవన్నీ అలా బయట ఇటు అటు వెళ్లాడుతూ ఉంటాయి కొన్ని వెర్సెస్, అవి ఊరికే యాడ్ చేసుకుంటూ పోతాం. ఇది అలాంటి వెర్స్ ఇది అయ్యి ఉంటుంది, లేకపోతే సుప్రభాతంలో భాగం అయితే నాకే అభ్యంతరం లేదు, నేను అలాగేవో అనుకున్నాను నేను. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ వీడు అహంకార మమకారాలు పెట్టుకుని ఆ పరమేశ్వరుని ఆరాధించడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే నేను ఇక్కడ, దేవుడు అక్కడ. కొంచెం వేదాంతం తెలుసుకున్నాడు. తెలుసుకుని నేను ఇక్కడ, దేవుడు కూడా ఇక్కడ. ఇప్పుడు ఆ ఫ్యూషన్ అవ్వాలి. ఆ ఫ్యూషన్ అవ్వాలండి. ఆ ఫ్యూషన్ అవ్వకపోతే ఈ భక్తుడు భక్తుడే, దేవుడు దేవుడే, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఆ ఫ్యూషన్ అవ్వాలి. ఏమిటి ఆ ఫ్యూషను? ఒకే చైతన్యంలో, ఒకే హృదయం అంటే చైతన్యం అండి, ఒకే చిదాకాశంలో ఆ భక్తుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు. ఎంతకాలం అలా విడివిడిగా ఉంటారు? ఒకే చిదాకాశంలో ఉన్నప్పుడు ఆ భక్తుడు ఆ దేవుడు అలా విడివిడిగానే ఉండిపోతారా? సెపరేట్గానే ఉండిపోతారా? సెపరేట్గానే ఉండిపోతారు. అంటే వాడి పేరే ద్వైతి, వాడినే ద్వైతి అంటారు. అద్వైతి ఏమంటాడంటే అలా సపరేట్గా ఉండరాయా, ఈ భక్తుడు ఆ దేవుణ్ణి పరిశీలిస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తూ ఉండి ధ్యానం చేసి 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 ఆ దేవుణ్ణిలో కలిసిపోతాడు. కలిసిపోతే దేవుడు ఒక్కడే మిగిలి ఉంటాడు. దేవుడు ఒక్కడే మిగిలి ఉంటే ఇంక దేవుడు కాదు, అది ఏదో అదే, అది పరబ్రహ్మ మాత్రమే. ఇంకా దాన్ని దేవుడని కూడా అనక్కర్లేదు, దేవుడని కూడా అనక్కర్లేదు. సో ఆ విధంగా వీడు బ్రహ్మ అయిపోతాడు. ఎవడైతే ఈ విధంగా బ్రహ్మని తెలుసుకుంటాడో వాడు బ్రహ్మయే అయిపోతాడు. సముద్రము యొక్క రుచిని లోతుని తెలుసుకున్నటువంటి ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రమే అయిపోతుంది. అంతే సంగతి. ఇంకో మహాత్ముడు ఇంకో దృష్టాంతం చెప్పాడు. వర్షపు చినుకు ఆ మేఘంలో ఇరుక్కునుంది, మేఘంలో ఉంది, అక్కడి నుంచి అది తహతహలాడిపోతుంది. ఏమని? సముద్రుణ్ణి కౌగులించుకోవాలి అని తహతహలాడిపోతుంది. కానీ తనకి సముద్రుడికి మధ్యలో దూరం ఉండిపోయింది, ఓ మైలు దూరం, మైలు ఎత్తునుంది మేఘం. ఆ మేఘాన్ని ప్రార్థిస్తోంది, ఆ సముద్రుణ్ణి ప్రార్థిస్తోంది, నేను సముద్రుణ్ణి కౌగులించుకోవాలి అని. టైం వచ్చింది, ఆ బిందువు మేఘం నుంచి బయటపడింది, ఆకాశంలో పయనించింది, సముద్రుణ్ణి కౌగులించుకుంది. కౌగులించుకుని ఏమైపోయింది? సముద్రుడు అయిపోయింది. కాబట్టి బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మయే అయిపోతాడు. ఓకే. అయితే చూడండి, అహంకార మమకారములతో కూడిన జీవుడికి పుట్టుక చావు ఉంటాయి తప్ప బ్రహ్మయే అయిపోయిన శుద్ధ చైతన్యానికి పుట్టుక ఉండదు, కాబట్టి చావు ఉండదు, కాబట్టి మళ్ళీ తిరిగి పుట్టడం ఉండదు. పుట్టుక ఉంటే చావు ఉంటుంది, చావు ఉంటే మళ్ళీ పుట్టడం ఉంటుంది. అంచేతనే పుట్టుక గురించి హడావిడి చేయకూడదు, పుట్టుక గురించి హడావిడి చేయకూడదు. మామూలుగా ఊరుకోవాలి. ఎందుకంటే పుట్టుక మీరు హడావిడి చేసి బర్త్డే బర్త్డే అన్నారనుకోండి, అంటే మీరు బర్త్ని స్వీకరించినట్లు అవుతుంది. బర్త్ని స్వీకరిస్తే ఏమవుతుంది? డెత్ని స్వీకరించాలి. అంతటితో అది అక్కడ కూడా కాదు, మళ్ళీ బర్త్ని స్వీకరించాలి. ఈ మళ్ళీ బర్త్ బుద్ధింకో, ఎలకపిల్లో, లేకపోతే ఈ గబ్బిలాలు ఉంటాయి చూడండి, గబ్బిలమో, లేకపోతే బల్లీలు ఉంటాయి, ఈ స్తంభాల మీద వెళ్ళాడుతూ ఉంటాయి బల్లి, అదో అవి పుట్టాడు అనుకోండి, అబ్బో వద్దు మాకు బర్త్ గురించి వద్దు. బర్త్ అనేప్పటికీ డెత్ వచ్చి మళ్ళీ బర్త్ వస్తుంది, వద్దు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. యు నీడ్ నాట్. ఎందుకంటే నీ స్వరూపాన్ని నీవు తెలుసుకుంటే, పరబ్రహ్మస్వరూపుడు అయిపోతే నీకు పుట్టుకే లేదు. పుట్టుక లేదు కనుక చావు లేదు, చావు లేదు కనుక మళ్ళీ తిరిగి పుట్టుట అనేది లేదు. శ్లోకం
అనేసిద్దాము. యహా ఎవడైతే ఏవం ఈ విధముగా బ్రహ్మ పరమాత్మను వేదా తెలుసుకుంటున్నాడో, ఏషః ఈతడు స్వయం తాను బ్రహ్మ ఏవ భవతి, బ్రహ్మయే అగుచున్నాడు. బ్రహ్మణః పరమాత్మకు జన్మ పుట్టుక నాస్తి లేదు. అతః ఇందువలన ఏషః ఈతడు పునః తిరిగి నజాయతే పుట్టడు. అది శ్లోకం. ఓకే. య ఏవం బ్రహ్మ వేదైష బ్రహ్మైవ భవతి స్వయం. బ్రహ్మణో నాస్తి జన్మాతః పునరేష నజాయతే. అయితే బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మయై అగుట, దీంట్లో ఇంకొక రెండు అంశాలు మీరు జాగ్రత్తగా గమనించదగ్గవి కలవు. ఒకటి ఏమిటంటే, ఒకటి మొదటిది, బ్రహ్మని తెలుసుకుని బ్రహ్మయగుట అన్నది, దీనికి శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో ఓ దృష్టాంతం చెప్పారు. వాడు రాజపుత్రుడు, కానీ బందిపోటుల ఇళ్ళ ఇంట్లో పెరిగాడు. ఇది ఒక దృష్టాంతం చెప్పారు. ఇంకో దృష్టాంతం చూశాను నేను, అది సింహం మేకల మందలో ఉంది, గొర్రెల మందలో ఉంది, గిడ్డి తింటూ ఉంది. అది ఎలా అయిందంటే, దీని తల్లి దీనిని కని, ఈ సింహాన్ని కని అది వెంటనే మరణించింది. ఆ తల్లి ఆ ప్రసవ సందర్భంలో ప్రాణాలు పోయాయి దానికి, అది మరణించింది. అది కనిన టైంకి ఆ సమీపంలో ఉండే గొర్రెల మంద ఒకటి అటుగా వెళ్తోంది. ఇది ఈ అప్పుడే పుట్టిన శిశువు. ఈ శిశువు తల్లి చచ్చిపోయింది, ఆ గొర్రెల మందలో దూరింది. ఎటు వెళ్లాలో తెలియక ఇలా తప్పటడుగులు వేసుకుంటూ గొర్రెల మందలో దూరింది. ఆ గొర్రెలు ఏం చేశాయంటే, ఈ సింహాన్ని దీన్ని తమ మందలో కలిపేసుకున్నాయి. మరి వాటి పేరే గొర్రెలు కదా, కలిపేసుకున్నాయి. ఆ గొర్రెల్ని కాపర్ ఏం చేశాడంటే, సరేలే చిన్నపిల్ల వాటితో కలిసి తిరుగుతోందని వాడు కూడా అలౌ చేశాడు. అది ఆ గొర్రెల మందలో తిరిగి గిడ్డి తింటూ ఉండేది. గిడ్డి తింటూ గొర్రెలు ఏమంటాయి, మేమేమే అనే ఓ సౌండ్ చేస్తే అలాగని ఇది మేమేమే అనే గొర్రెలు మేకలు సౌండ్ చేస్తే చూసారా, అలాంటి సౌండ్ చేస్తూ ఉండేది సింహం. పెరిగి పెద్ద అయింది, మందలో తిరుగుతుంది సింహం గొర్రెల మందలో, గిడ్డి తింటూ ఉంటుంది, మేమేమే అంటూ ఉంటుంది. అమేజింగ్. ఈ లోపల ఓ సింహం చూసింది దీన్ని, చూసి దాన్ని చూసి గొర్రెలన్నీ పరుపుతాయి, ఇది పరుపుతుంది. గొర్రెలన్నీ మేమేమే అంటూ పరుపుతుంటే ఇది మేమేమే అంటూ పారిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ సింహం దీన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఎందుకు పారిపోతున్నావు అని అడుగుతాం. అంటే భయం వేసి పారిపోతున్నాం, మా సోదరులందరూ పారిపోయినట్టుగానే నేను కూడా భయం వేసి పారిపోతున్నాను. అవన్నీ గొర్రెలు, అందుకోసం పారిపోతున్నాయి. నువ్వెందుకు పారిపోతున్నావు? నేను గొర్రెనే, అందుకోసం నేను పారిపోతున్నాను. నువ్వు గొర్రెవి కాదు, నువ్వు గొర్రెవి కాదు. మరి నేనేమిటి? నువ్వు సింహానివి, నేను ఏదో, నువ్వు కూడా అదే. అబ్బే చూడు, నేను గడ్డి ఇంకా నవ్వుతూనే ఉన్నాను, మేమేమే అంటూనే ఉన్నాను. అవును, మరి నువ్వు నీ గురించి నీకు తెలియక అలా తయారై ఉన్నావు. నీ గురించి నీకు తెలియక నువ్వు పనిచేయి, ఆ గొర్రెలకేసి చూడు. ఆ గొర్రెలను చూసావా? చూశాను. నన్ను చూసావా? చూశాను. రా నాతో రా అని ఒక నీటి పడియ దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో అని చూపిస్తుంది. చూపిస్తే నీటి పడియలో చూసి అది అంటుంది, నేను గొర్రెని కాను సింహాన్ని అంటుంది. అంటే అప్పుడు ఈ సింహం సలహా చెప్తుంది, గడ్డి తిన్నాం మానే. మానేశాను, గడ్డి నోట్లో ఉన్న గడ్డి పరకలు పారేసింది అవతల, ఇంక గడ్డి తినకు అను. ఒక్కసారి సింహనాదం చేయి, బ్రహ్మ అని సింహనాదం చేయి ఒకసారి అని తన నాదం చేసి చూపిస్తుంది. ముందు కొంచెం సందేహిస్తుంది, తప్పుగా చేస్తుంటే ఇన్కంప్లీట్గా నాదం చేస్తుంది. మళ్ళీ అలవాటు తొందరగా వచ్చేస్తుంది, అంతే సింహనాదం చేస్తుంది. కరెక్ట్, అలాగే అలాంటి నాదమే చేయి, ఇంకా గడ్డి తినడం మానేయి, నీవు పశుపక్షాదులను వేటాడి తిను,
తర్వాత సింహనాదం చేయి మేమేమే అనకు అని చెప్పేసి ఆ సింహం వెళ్ళిపోతుంది. ఈ సింహము స్వయమేవ మృగేంద్రత, ఆ అడవిలో సింహనాదం చేస్తూ హాయిగా జీవిస్తుంది. ఇది కథ. మనిషి అలాంటివాడు, వాడు బ్రహ్మ. వాడేమిటంటే గొర్రెల మందలాంటి జనం మధ్యలో పడి తండ్రి తాత నాన్న కొడుకు భార్య పెళ్ళం అనుకుంటూ వీళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గొర్రెలు, గొర్రెలే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు కొడుక్కి పెళ్లి చేయాలని కంగారు పడతారు. ఎందుకు పెళ్ళి ఎందుకు చేయాలి? వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు సుఖపడుతున్నారా దుఃఖపడుతున్నారా? దుఃఖపడుతున్నారు. కానీ మరి వీడికి పెళ్లి చేయాలని కంగారు ఎందుకో తెలుసినా, ఆ కంగారు వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసినా, వీడికి పెళ్ళి అయిపోవాలి, మళ్ళీ కొడుకులను కనేయాలి, మన వంశం అభివృద్ధి చెందాలి, మనం పితృలోకాలని పొందాలి, వీళ్ళిచ్చే తర్పణాలు మనకి ముడతాయి, వీడిచ్చే పిండాలు మనకి దక్కుతాయి, మన వంశంలో పేరు మన పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో ఉంటాయి, నేను ఈ లోకం నుంచి నిష్క్రమించినా నా కొడుకు రూపంగా నేను ఈ లోకంలో మిగిలిపోతాను, నా మనవడి రూపంగా నేను ఈ లోకంలో మిగిలిపోతాను. దిస్ ఇస్ ఆల్ కల్చరల్ రిలీజియస్ కండిషనింగ్తో కూడిన కంటిన్యూటీ. అర్థమైందండి? ఇక సోషల్, వీడికి పెళ్లి చేసేయాలి, ఆ ఫలానా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసేయాలి. పెళ్లి చేసేస్తే మన కులం వాడి కులం ఒకటే, మన స్టేటస్సు వాడి స్టేటస్సు ఒకటే, మన స్టేటస్ పెరిగిపోతుంది. ఫలానా వాడు వియ్యంకుడు అనుకుంటే నాకు గొప్ప, వాడు వియ్యంకుడు అంటే వీడికి గొప్ప, వీడి వియ్యంకుడు అంటే వాడికి గొప్ప. కట్నం డబ్బులు వస్తాయి, ఆ పాత అప్పేదో తీర్చేయచ్చి కట్నంతో అని వీడిని తీసుకెళ్ళి, వీడు పాపం అమాయకంగా ఎక్కడో కూర్చుని చదువుకుంటుంటే వాడు పిలక పట్టుకు లాక్కొచ్చి అరే పెళ్లి చేసుకోరా అంటే, వాడు వాడు మేక గొర్రె కదా, ఆ పెద్ద గొర్రె చెప్పినట్టుగా ఈ చిన్న గొర్రె వింటుంది, వీడు పెళ్లి చేసుకుంటాడు. నేను తండ్రిని, నేను భర్తని, నేను భార్యని, నేను అల్లుడిని, నేను అల్లుడిని అనేంత మహా దుఃఖం అదే కాదు ఇంకొకటి. ఎందుకంటే వీడు నేను అల్లుడిని అన్నప్పుడల్లా వాళ్ళు ఓ రాయి వేస్తారు, పై పైన నవ్వుతూ ఉంటారు, అలా కూర్చొని మర్యాద చేస్తారు. లోపల వీడు ఎవడు వచ్చాడు, వీడు మొహం ఇచ్చావు, రోజో రెండు రోజులు వీటితోటి పడాలి, జామాతా దశమగ్రహ, రెండు రోజులు ఉండిపోతాడు, ఈ రెండు రోజులు వీటితోటి పడాలి రా పాటలు అని వాళ్ళతో వాళ్ళు అనుకుంటారు కూడా. ఓ రెండు రోజులు కొంచెం వాటితో జాగ్రత్తగా ఉండండి రా బాబు అని ఆ రెండు రోజులు వీడికి తిండి తిప్పలు కొంచెం ఒకసారి ఎక్కువ పెట్టి పంపించేస్తారు. మధ్యలో చిన్న చిన్న రాళ్ళు వేస్తారు, అవమానం చేస్తారు. వీడు బతుకున్నంతకాలం ఆ అవమానాలని స్మరించుకుంటూ బతుకుతాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ ది ట్రూత్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఈ సంసారంలో తన స్వరూపము తెలుసుకోని వాడు, వాడు బ్రతికి బట్టకట్టే ప్రసక్తే లేదు, వాడు ఖర్చు అయిపోతాడు, వాడు వాడిని ఈ సంసారం మింగేస్తుంది. ఇంతకీ వీడి స్వరూపము సింహము, సింహానికి వీడికి ఏమీ తేడా లేదు. సో శంకర భగవత్పాదుడు చెప్పిన దృష్టాంతం ఏంటంటే, వాడు బందిపోట్ల ఇంట్లో పెరిగిన రాజకుమారుడు, మంత్రి. మంత్రి అంటే జ్ఞానం గలవాడు. ఆ మంత్రి ఏం చేశాడు, రే నువ్వు రాజకుమారుడురా, నువ్వు బందిపోటు దొంగవి కావు అని చెప్పాడు. అని చెప్పి ప్రూఫ్లు అవి చూపించాడు, అపోలికలు పుట్టుమచ్చలు ఇత్యాదులన్నీ ప్రూఫ్లు, బర్త్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించి ప్రూవ్ చేశాడు, పక్కా ప్రూఫ్. వెంటనే ఆ రాజకుమారుడు, నేను రాజకుమారుడను. ఇప్పుడు ఎలా అయ్యాడు రాజకుమారుడు? బాహ్యంలో మార్పులు ఏదైనా తెచ్చుకున్న రాజకుమారుడయ్యాడా? కాదు. కర్మ ఏదైనా చేసే రాజకుమారుడయ్యాడా? కాదు. ఏదైనా ఉపాసన చేసే రాజకుమారుడయ్యాడా? కాదు. కేవలము తెలుసుకుని రాజకుమారుడైనాడు. వాడు ప్రశ్న అడిగాడు, నాకు ఇంకా బందిపోటు దొంగలాగే అనిపిస్తోంది, రాజకుమారులాగా అనిపించట్లేదు, ఎలాగా అని అడిగాడు. అడిగితే మంత్రి చెప్పాడు, చూడు, బందిపోటు దొంగలా అనిపించినప్పుడల్లా నువ్వు నీకు నువ్వు నచ్చజెప్పుకో, అహం రాజపుత్ర అని నచ్చజెప్పుకో, నేను బందిపోటు దొంగను కాను రాజపుత్రుడను అని నచ్చజెప్పుకో.
అలాగే ఈ జీవుడు కూడా అహం న పిత, అహం న మాత, అహం న పితామహ, అహం నా అహం నా అహం నా అని వీడికి వీడు నచ్చ చెప్పుకుంటే పైగా అహం బ్రహ్మాన నచ్చ చెప్పుకోవాలా అక్కర్లేదు. ఏది కాదో దాన్ని తిరస్కరించిన వెంటనే తాను ఏదై మిగిలి ఉంటాడో అదే బ్రహ్మ, దాన్ని మీరు బ్రహ్మ అని చెప్పక్కర్లేదు. సపోజ్ వాడు వేదాంతం చదువుకోలేదనుకోండి, సంస్కృతం చదువుకోలేదనుకోండి, అహంలో అధ్యారోపాలన్నింటినీ కూడా నిషేధించి కూర్చున్నాడు అనుకోండి, వాడికి బ్రహ్మ అనే పదము తెలియదు కానీ వాడు బ్రహ్మస్వరూపుడై ఉంటాడు. అర్థమైందా మీకు? కాబట్టి ఆ వర్షాజలము, ఆ వర్షపు జలము, ఆ నీటి బిందువు, దానికి సముద్రము అనే పదం తెలియకపోయినా పర్వాలేదు, అది సముద్రంలో విలీనమైపోయి సముద్రం అయిపోతుంది. కాబట్టి బ్రహ్మ అనే పదం తెలియనక్కర్లా. ఇంకొకడు బ్రహ్మ అని కాకుండా టావో అనే పదంతో తెలుసుకుంటాడు, టావో అనే పదంతో. ఇంకొకడు గాడ్ అనే పదంతో తెలుసుకుంటాడు, ఇంకొకడు దట్ అనే పదంతో తెలుసుకుంటాడు, మరొకడు ఏ పదము లేకుండా తెలిసేసుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఎ వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ అనే రూల్ కూడా ఏమీ లేదు. కాబట్టి బ్రహ్మ అనే పదం తెలిసి ఆ బ్రహ్మకి సంబంధించిన సూక్తాలన్నీ నోటుకొచ్చేసిన వాడే తెలుసుకుంటాడు అని మాత్రం మీరు అనుకోవద్దు. సో ఈ విధంగా అంటే రెండు అంశాలు మీకు చెప్పాను. ఒకటి, బ్రహ్మను తెలుసుకునే బ్రహ్మలా అయ్యాడు అనే పాయింట్ ఒకటి సింహ దృష్టాంతంలో చెప్పాను. రెండవది, నేను బ్రహ్మని అని అనుకోవాల్సిందేమీ లేదు, తెలుసుకోవాల్సిందేమీ లేదు. వాస్తవంలో నేను అబ్రహ్మను కాను అని తెలుసుకునుటయే సరిపడుతుందంటే, నేను ఘటాకాశమును కాను అని తెలుసుకుంటే చాలు. నేను ఘటాకాశమును కాను, నేను మహాకాశమును అని తెలుసుకోనక్కర్లా, అడిషనల్ జ్ఞానం అక్కర్లా. ఎందుకంటే అది తానే, తాను కాకపోతే తెలుసుకోవాలి, తానే కాబట్టి. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కాలనుకోండి, సెకండ్ క్లాస్ కనపడింది అనుకోండి, ఇది సెకండ్ క్లాస్, నేను ఎక్కాల్సింది ఇది కాదు అని తెలుసుకుని ముందుకు వెళ్ళి ఇది ఫస్ట్ క్లాస్, నేను ఎక్కాల్సింది ఇది అని ఎక్కాలి. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా కాదు. అక్కడ ఏమిటంటే రెండూ తనకంటే భిన్నంగా ఉన్నాయి కనుక ఒకదాన్ని తిరస్కరించి ఇంకోదాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఒకదాన్ని తిరస్కరించి రెండో దాన్ని పట్టుకోక్కర్లేదు, ఎందుకంటే రెండోది తానే. స్వయం, స్వయం అనే పదం ఉందిగా, స్వయం బ్రహ్మైవ భవతి. ఆ స్వయం అన్నదానికి అర్థం అది. సో ఈ విధంగా విద్యారణ్యస్వామి ఈ పంచదశి మూడవ ప్రకరణం పూర్తయింది. అప్పుడే మూడైది, మూడో రెండో మూడా, మూడు పూర్తయి. మంచి ప్రోగ్రెస్, పంచకోశ వివేకాన్ని పూర్తి చేసినాము. నిజానికి నేను బాగా చూశాను ఈ మధ్యన, వెయ్యి పుస్తకం కూడా పెట్టుకుని ఆ చిన్న పుస్తకం చూశాను. ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు మహావిద్వాంసుడు, ఆయన మోస్ట్ అథెంటిక్ స్కాలర్ ఆఫ్ వేదాంత. కాబట్టి ఆయన సంగ్రహం చేసిన విధానం నేను చూశాను. ఎందుకంటే ఆ రకమైన ప్రక్రియలో నేను కొంత కృషి చేశాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఎలాగంటే మోటార్ సైకిల్ బాగు చేసి ఉన్నవాడికి ఇంకో మోటార్ సైకిల్ చూసిన వెంటనే దానికి దాని ఆనుపానులు తెలుస్తూ ఉంటాయి. ఆ రకంగా నేను సూత సంహితను తీసుకుని ఒక మూడు నాలుగు సంవత్సరాలు దాని మీద కుస్తీ పట్టి సూత సంహిత సారహ అనే ఒక ప్రక్రియను నేను చేసి ఉన్నాను. సో అలాగే ఈయన కూడా అటువంటి ప్రక్రియనే చేసినారు. సో అది చాలా బాగా చేశారు. ఏ శ్లోకాలైతే ఆయన విధులు పెట్టినారో అవి లేకున్నా మీకు నష్టమేమీ లేదు. మీరు తెలుసుకున్న దాని యొక్క మరింత వివరణయే తప్ప డైలేషన్ అంటారు. మీరు నష్టపోయే విషయంలో నష్టమేమీ లేదు. కాబట్టి దట్ ఐడియా, ఈ పుస్తకాన్ని నాకు అంటపడటము, దీన్ని మనం పఠన పాఠనాల్లో పెట్టాలి అనేటువంటి సంకల్పం కలిగి, ఎందుకంటే ఈ పుస్తకాన్ని ఎవరు పఠన పాఠనాలు చేయలేదు, మనమే చేసాం ఇక్కడ. ఈ పుణ్యం మనకే దక్కింది. ఆయన రాశారు, అవి ఎక్కడో మూల పాడేశారు ఆ పుస్తకాలు, మనమే బయటికి తీసాం ఆ పుస్తకాలని. ఆ పుస్తకాలు ఉన్నాయని వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అప్పుడు నేను కబురు పెట్టాను, కబురు పెడితే ఇక్కడ లేవండివి, చౌటపాపాయ పాలెల్లో ఉన్నాయి, పాత ఇంట్లోనూ అక్కడ ఉండాలి, మేము చూస్తాము అని వాళ్ళు వెతికి దుమ్ములు దులిపి కట్టలు తీస్తే ఓ 50 పుస్తకాలు ఉన్నాయి. ఆ 50 పుస్తకాలు మీకు చేతికి వచ్చాయి. కాబట్టి ఒక రకంగా ఒక మంచి మణిపూస వంటి ఒక గ్రంథాన్ని మనం బయటికి తీసి అధ్యయనం చేస్తున్నాము. నన్ను అడిగితే మొత్తం పద్యత సంతావ్యం మీకు చదవాలంటే 10 ఏళ్ళు పడుతుంది.
ఈ సంగ్రహ రూపంగా చదివితే చాలా మంచి ప్రోగ్రెస్ వచ్చింది. మూడో ప్రకరణం పూర్తయింది.